అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో మున్సిపల్ పోరులో సిపిఐ టౌన్ కార్యదర్శి చిరంజీవి యాదవ్ మీడియాతో మాట్లాడారు. సిపిఐని బలపరిచిన టీడీపీ తాడిపత్రిలో మొత్తం 20 స్థానాల్లో గెలుపొందడం జరిగిందన్నారు. 11వ వార్డు సిపిఐ 27 ఓట్లతో పరాజయం అయినప్పటికీ 11వ వార్డు ప్రజా సమస్యలు ఏవైనా సరే మేము పోరాడి వారికి న్యాయం చేస్తామని తెలుపుతూ తన మీద జేసీపై ఉన్న అభివృద్ధికే ప్రజలు మొత్తానికి పట్టం కట్టారని అన్నారు. సిపిఐ తరపున, టీడీపీ తరపున తాడిపత్రి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈరోజు తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ బలపరిచిన సిపిఐ పార్టీ తరపున 11వ వార్డులో పోటీ చేయడం జరిగినది. మరి 11వ వార్డులో ప్రజలకు అందరికీ కూడా 27 ఓట్లతో ఓడిపోయినామని చెప్పి బాధతో నేను చెప్పడం లేదు. సిపిఐ పార్టీగా మేము గెలిచినామనే భావిస్తామున్నాం. మరి 11వ వార్డు 10 ఒక్క ఓటర్సుకు, 10 ఒక్క అక్క చెల్లెమ్మకు, అన్నకు, తమ్మునికి, అవ్వ తాతలకు కూడా మేము తెలుగుదేశం పార్టీ తరపున, సిపిఐ పార్టీ తరపున చేతులెత్తి, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న తరపున కూడా చేతులెత్తి నమస్కరిస్తామున్నాం. మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న మాకు బలపరిచి 11-12 వార్డులు మాకు అప్పచెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ఒక వార్డు గెలిచాము, 12వ వార్డు చిన్న మెజారిటీతో 27 ఓట్లతో ఓడిపోయినాము. కానీ మేము ఓడిపోయినామని బాధ లేదు, ప్రజలు మాకు బాగా సహకరించారు. మరి సైకిల్ బదులు కంకి కొడవలు కూడా ఇన్ని ఓట్లు వేశారంటే ఇక్కడ ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి బ్రాండు. ఇక్కడ మేము అంతా ఎంతో కష్టపడ్డాము, భారత కమ్యూనిస్టు పార్టీ తరపున వార్డులో కొన్ని మంచి పనులు చేశాం కాబట్టి ప్రజలంతా మాకు సహకరించారు ఈరోజు. మరి అదేవిధంగా ప్రజలకు 11వ వార్డు ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా, డ్రైనేజ్ సమస్య అయితేనేమి, రోడ్లు సమస్య అయితేనేమి, ఇంకా వేరే వేరే ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మా దృష్టికి తీసుకొస్తే మేమే వాళ్ళ దగ్గర పోయి మా సాయం వాళ్ళకు తోడు నీడగా ఉంటామని చెప్పి మాట ఇస్తామున్నాం. అదేవిధంగా తాడిపత్రి పట్టణం ప్రజలంతా కూడా తెలుగుదేశం పార్టీ జేసీ కుటుంబమే ఉండాలని చెప్పి ఈరోజు జేసీ కుటుంబానికే సైకిల్ గుర్తుకే ఓటేశారు. 18 వార్డులు సిపిఐ పార్టీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకటి, మొత్తం 20 వార్డులు గెలిచడం జరిగింది. మరి ఇప్పుడు జేసీ కుటుంబానికే చైర్మన్ పదవి అంటే ఆయన చెప్పారు 5 మందికి చైర్మన్ పదవి ఇస్తారని. ఆ విధంగా ప్రజలు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబం ఉంటే మనకి ఇక్కడ బాగుంటుందని చెప్పి ఈరోజు ఓట్లు వేశారు. మరి గతంలో ఇక్కడ మార్కెట్ అయితేనేమి, రోడ్లు అయితేనేమి, డ్రైనేజ్ అయితేనేమి ఎక్కర్లేని విధానంగా ఆయన చేపించారు. ఈరోజు ప్రజలంతా గుర్తించారు, రాబోయే ఎన్నికల్లో కూడా భారీ మెజార్టీతో తెలుగుదేశం పార్టీ గెలుస్తుందని మేము సిపిఐ పార్టీగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో వాళ్ళకే పట్టం కడతారు ప్రజలు. ఒకప్పుడు ఒక టీ గ్లాసు చిన్న వెళ్ళంటే ఒక జేసీ ప్రభాకర్ రెడ్డి గుర్తుకు వచ్చేవాడు. ఎక్కడంటే ఆయనకు ఎక్కడ గలీజ్ ఉండకూడదు, బాగుండల్లా, ఎక్కడ కూడా నీళ్లు డ్రైనేజ్ పేరైనా కూడా చిరాల పైన పని చేయించేవారు ఫోన్ కొడితే. మరి ఈరోజు పట్టించుకునే నాదులు లేడు. అందుకే ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇక్కడ బలపరిచిన సిపిఐ పార్టీకి కూడా ఓట్లు వేశారు ప్రజలు, మేము కూడా రుణపడి ఉంటాము. అదేవిధంగా రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు తాడిపత్రి పట్టణంలో తెలుగుదేశం పార్టీ మెజార్టీ వచ్చింది. ఎక్కడ చూసి కూడా కథల కథలుగా చెప్పుకుంటున్నారు. వైసీపీ గవర్నమెంట్ పెట్టుకొని కూడా ఈ పథకాలు ఎవరు ఆలోచన చేయలేదు. ఈ తాడిపత్రి పట్టణంలో మాకు జేసీ కుటుంబమే కావాలి, వాళ్ళైతే అభివృద్ధి చేస్తారని చెప్పి ఈరోజు ప్రజలంతా కోరుకున్నారు. మేము కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా ఒకటే చెప్తా ఉన్నాం, రాబోయే కాలంలో కూడా జేసీ కుటుంబమే ఇక్కడ ఉండాలి. ఇక్కడ వాళ్ళు ఉంటేనే ఏదైనా కానీ బాగుంటుంది, ఒక అభివృద్ధి కానీ ఇంకా ఏదైనా కానీ అరెస్టులు జరగమని చెప్పి నేను వారికి కూడా సిపిఐ పార్టీగా జేసీ ప్రభాకర్ రెడ్డి అన్న కూడా చేతులు ఎత్తి నమస్కరిస్తూ చెల్లు.